హాయ్ ఫ్రెండ్స్, నేను శరీషాని. వెల్కమ్ బ్యాక్ టు శరీష్ మెడీ కిచెన్. ఈరోజు మన ఇంట్లో ఉన్న వస్తువులు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అవి ఎలాగో ఒక్కొక్కటి చూసేద్దాం. ఫస్ట్ వన్ను, మన కిచెన్లో రెగ్యులర్గా యూజ్ చేసే సింక్ ఎలా క్లీన్ చేసుకోవాలంటే, బేకింగ్ సోడా తీసుకోండి. అంటే వంటల్లో యూజ్ చేసే వంట సోడా అండి. ఈ బేకింగ్ సోడాని బౌల్లో తీసుకొని సింక్లో కొంచెం చల్లుకోండి. తర్వాత ఒక స్క్రబ్బర్ పైన డిష్ వాష్ లిక్విడ్ కొంచెం వేసుకొని బాగా రబ్ చేసుకోవాలి. సింక్ లోపల అన్ని సైడ్లు బాగా రుద్దండి. రుద్దిన తర్వాత 2 నిమిషాలు అలా ఉంచేసి తర్వాత వాటర్తో కడిగితే మురికంతా పోయి నీట్గా అయిపోయి ఉంటుంది. ఇలా ఈ కడప స్లాబ్తో చేసిన సింకే కాదండి, స్టీల్ సింక్ను కానీ గ్రానైట్ సింక్ను కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు. సింక్ బాగా క్లీన్ అయిపోయింది చూడండి. సెకండ్ వన్ వచ్చేసి, ఐరన్ బాక్స్ని మనం వాడుతూ ఉంటే కొద్ది రోజులకి ఇలా నల్లగా అవుతూ ఉంటుంది. ఈ స్క్వేర్ షేప్లో తెల్లగా ఉండే దగ్గర ఐరన్ బాక్స్ కొన్నప్పుడు స్టిక్కర్ ఉండేదండి, అది తీసేసరికి ఇలా తెల్లగా అలానే ఉంది. ఈ విధంగా స్టిక్కర్ని అన్ని ఐరన్ బాక్స్లకి స్టిక్ చేయరండి. మేము కొన్నదానికి మాత్రం అలా ఉన్నిందనమాట. ఈ నలుపు ఈజీగా పోవడానికి ఫస్ట్ ఐరన్ బాక్స్ని ఆన్ చేసి వెయిట్ చేసుకోండి. తర్వాత పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ తీసుకోండి. మనం నార్మల్గా జ్వరానికి వేసుకునే పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ అనండి, ఏ కంపెనీదైనా పర్వాలేదు. ఒక ట్యాబ్లెట్ ఓపెన్ చేసి ఇలా నోస్ ప్లేయర్తో కానీ కటింగ్ ప్లేయర్తో కానీ పట్టుకోండి. వేడిగా ఉన్న ఐరన్ బాక్స్ పైన నల్లగా ఉన్న దగ్గర రుద్దండి. ట్యాబ్లెట్ వచ్చేసి ఆ వేడికి కరుగుతుందన్నమాట. స్టిక్కర్ ఉన్న దగ్గర ఫస్ట్ రుద్దు చూపిస్తానండి. అలా రుద్దుతూ ఉంటే నలుపు అంతా ఆ ట్యాబ్లెట్తో పాటు వచ్చేస్తుంది చూడండి. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని అది తుడిచేసేయండి. క్లాత్ పైన చూడండి నల్లగా ఉంది. అలా పైన కూడా రుద్దు చూపిస్తాను. ఇలా రుద్దుతూ క్లాత్తో తుడుస్తూ ఉండండి. ఒక ట్యాబ్లెట్ అయిపోతే ఇంకొకటి తీసుకొని రుద్దుకోండి. చాలా ఈజీగా నలుపు అంతా పోతుంది చూడండి. స్టిక్కర్ ఉన్న దగ్గర మాత్రం కొంచెం ఎక్కువసేపు క్లీన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఈ నలుపు వచ్చేసి 95% మాత్రం పోతుందండి. మిగతా దగ్గర అంతా నీట్గా అయిపోయింది చూడండి నలుపు అంతా పోయి. ఈ విధంగా మీరు ఐరన్ బాక్స్ పైన నలుపుని ఈజీగా పోగొట్టుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి, మనం దోశ పైన రోజు యూజ్ చేస్తుంటాం కదండి, దానిపైన కొద్ది రోజులకి ఈ విధంగా ఆయిల్ జిడ్డు అంతా పేరుకుపోయి ఉంటుంది. ఇది క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ దోశ పైనని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. ప్యాన్ బాగా వేడైన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి సాల్ట్ను చల్లుకోండి. మన వంటలో యూజ్ చేసే సాల్టేనండి. సాల్ట్ను చల్లిన తర్వాత ఒక సగం నిమ్మచెక్కను తీసుకొని రసాన్ని పిండుకొని ఆ నిమ్మచెక్కతో రుద్దండి. చేతికి వేడిగా ఉంటుందండి, అందుకని ఫోర్క్ని నిమ్మ చెక్కకు గుచ్చి తర్వాత రుద్దామనుకోండి, చేయి కాలకుండా ఉంటుందన్నమాట. కావాలంటే ఇంకా కొంచెం నిమ్మరసం పిండి బాగా రబ్ చేసుకోండి. తర్వాత చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత అదే నిమ్మ చెక్కతో లైట్గా నీళ్లు చల్లి బాగా రుద్దండి. ఇప్పుడు కడిగి తీసుకొస్తాను చూడండి, ఆయిల్ జిడ్డు అంతా పోయి బాగా క్లీన్ అయిపోయింది. ఎక్కువ జిడ్డుగా ఉందనుకోండి, ఇంకా 1-2 సార్లు క్లీన్ చేస్తే జిడ్డు అంతా పోతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి, ట్యాప్స్ క్లీన్ చేసుకోవడానికి ఒక బౌల్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి, కొంచెం వెనిగర్ వేసుకోండి. తర్వాత మనం పాత్రలు వాష్ చేసే డిష్ వాష్ లిక్విడ్ ఉంది కదా, అది కొంచెం వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఇప్పుడు సెమీ సాలిడ్గా ఉండే క్లీనర్ రెడీ అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి ట్యాప్ను వాటర్తో కడగండి. కొంచెం క్లీనర్ని స్క్రబ్బర్తో తీసుకొని ట్యాప్ పైన బాగా రబ్ చేసుకోండి. కొంచెం కొంచెం తీసుకుంటూ అన్ని సైడ్లు బాగా రుద్దుకోవాలి. తర్వాత వాటర్తో క్లీన్ చేస్తే ట్యాప్ మురికంతా పోయి బాగా మెరుస్తుంది చూడండి. ఈ క్లీనర్తో గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవచ్చు, కిచెన్లో టైల్స్ను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ వన్ను, మిక్సీని క్లీన్ చేసుకోవడానికి ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసుకోవాలి. సగం నిమ్మచెక్కని పిండి బాగా కలుపుకోండి. స్క్రబ్బర్తో ఈ మిశ్రమాన్ని తీసుకొని మిక్సీ అన్ని సైడ్లు రబ్ చేస్తూ అప్లై చేసుకోండి. టూత్ బ్రష్తో ఈ మిశ్రమాన్ని తీసుకొని పైన చిన్న ప్లేసుల్లో అప్లై చేసుకోవాలి. కొంచెం సేపు నానిన తర్వాత ఒకసారి స్క్రబ్బర్తో బాగా రుద్దుకోండి. అంతా బాగా రుద్దిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత మనం నిమ్మరసం తీసేసిన నిమ్మచెక్క ఉంది కదండి, దాంతో అంతా బాగా రబ్ చేసుకోండి. టూత్ పిక్ని కానీ కత్తిని కానీ ఏదో ఒకటి తీసుకొని క్లాత్లో పెట్టి చిన్న హోల్స్లో నుంచి మట్టినంతా తీసేసేయండి. సన్న ప్లేసెస్లో ఇయర్బడ్స్తో క్లీన్ చేసుకోండి. వెనక కనెక్షన్ని టూత్ బ్రష్తో బేకింగ్ సోడా మిశ్రమాన్ని తీసుకొని బాగా రుద్దితే లైన్స్లో ఉండే మట్టి అంతా వచ్చేస్తుందండి. వైర్ను కూడా బేకింగ్ సోడా మిశ్రమంతో బాగా క్లీన్ చేసుకోండి. అడుగును కూడా ఈ మిశ్రమంతో రుద్ది తర్వాత పొడి కాటన్ క్లాత్తో కానీ స్పాంజ్తో కానీ తుడిచేసేయండి. మిక్సీ అంతా కూడా పొడి కాటన్ క్లాత్తో కానీ స్పాంజ్తో కానీ తుడిస్తే మిక్సీ పైన మురికంతా పోయి నీట్గా అయిపోతుంది. సిక్స్త్ వన్ను, మాడిన గిన్నెని క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ గిన్నెని వాటర్తో కడిగి తీసుకొని అందులో ఆ మాడిన భాగం మునిగేటట్లుగా నీళ్లు పోసుకోండి. అందులో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి.
3 టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసుకోవాలి. 2 టీ స్పూన్లు ఏ కంపెనీ డిటర్జెంట్ పౌడర్ అయినా కానీ వేసుకోవచ్చండి, సర్ఫ్ కానీ ఎయిర్టెల్ కానీ ఏదైనా 2 టీ స్పూన్లు వేసుకోండి. అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో నీళ్లు మరిగేంత వరకు వేడి చేసుకోండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు వేడి చేసుకోండి. మధ్యలో ఇలా గరిటతో అడుగునంతా గట్టిగా అంటూ ఉంటే మాడిపోయిందంతా పైకి వస్తుంది. పైన బార్డర్లో కూడా ఎక్కడైనా మాడి ఉంటే అక్కడ ఈ వాటర్ పోస్తూ రుద్దితే క్లీన్ అయిపోతుంది అన్నమాట. తర్వాత 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటే వాటర్ లెవెల్ తగ్గుంటుందండి. తర్వాత ఫిల్టర్ చేసుకోండి. గరిటతో మాడినది ఎంత వస్తుందో అంత తీసేసేయండి. తర్వాత ఆ వేస్ట్నంతా వేస్ట్ బాక్స్లో పడేసేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ స్క్రబ్బర్ పైన డిష్ వాష్ లిక్విడ్ వేసి రబ్ చేసుకోండి. కొంచెం గట్టిగా రుద్దితే చాలండి, మరీ గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా లేదు, నలుపు అంతా పోతుంది. అడుగున సైడ్స్ అంతా బాగా రుద్దండి. అంతా బాగా రుద్ది కడిగామనుకోండి గిన్నె నీట్గా క్లీన్ అయిపోతుంది. 7th మన వాషింగ్ మిషన్లో బట్టలు వాష్ చేసే కొద్దీ లోపల డ్రమ్ వచ్చేసి నిదానంగా మురికి పడుతుందండి, మరకలు పడతాయి, వాసన కూడా వస్తుంది కదా. ఇది పోవాలంటే డ్రమ్ లోపల 1/2 కప్ బేకింగ్ సోడా వేసుకోండి. వాషింగ్ ఆన్ చేసి వాటర్ పట్టుకోండి. డ్రైయర్ అంతా అయిపోయిన తర్వాత చూస్తే వాషింగ్ మిషన్లో మురికంతా పోయి మెరుస్తుందండి, స్మెల్ ఉండదు, బ్యాక్టీరియా ఫ్రీ అవుతుంది. మనం యూస్ చేసే కొద్దీ లోపల ఉన్న హోల్స్ క్లోజ్ అవుతాయి, అవన్నీ బేకింగ్ సోడాతో ఓపెన్ అయిపోతాయండి. ఈ విధంగా నెలకు ఒకసారి చేసామనుకోండి వాషింగ్ మిషన్ క్లీన్ అవుతుంది, ఎక్కువ రోజులు రిపేర్ కాకుండా ఉంటుందన్నమాట. 8th మనం గ్యాస్ లైటర్ని యూస్ చేసే కొద్దీ పైన ఆయిల్ ఫుడ్ అవి పడి ఇలా మురికి పడుతుంది. ఈ మురికిని క్లీన్ చేయాలంటే నెయిల్ పాలిష్ రిమూవర్ తీసుకొని కాటన్ పైన వేసుకోండి. తర్వాత లైటర్ పైన రుద్దండి. లైట్గా అలా రుద్దితేనే చూడండి ఎంత మురికి వచ్చిందో, అంతా బాగా క్లీన్ చేసుకోండి. జాయింట్స్ దగ్గర పట్టుకునే దగ్గర కూడా అలానే క్లీన్ చేసుకోండి. మనం రుద్ది వాటర్లో కడిగామనుకోండి వాటర్ వచ్చేసి లైటర్ లోపలికి పోయి లైటర్ వెలగదన్నమాట, అందుకని ఇలా ఈజీగా క్లీన్ చేసి కాటన్తో తుడిచేస్తే మురికంతా పోయి నీట్గా క్లీన్ అయిపోయింది చూడండి. 9th మిక్సీ జార్లో వచ్చి మసాలా వాసనలు ఇంకా మిక్సీ చేసే వాటి వాసనలు పోవాలంటే మిక్సీ జార్లో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ వేసుకోండి. హై స్పీడ్లో 30 సెకండ్ల పాటు బ్లెండ్ చేసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల వాటర్ పోసి మళ్ళీ హై స్పీడ్లో 30 సెకండ్ల పాటు గ్రైండ్ చేసుకోండి. బ్లేడ్స్ కింద మైనట్ పార్ట్స్లో ఉన్న మురికంతా వాటర్లోకి వచ్చేస్తుందండి. ఇప్పుడు కడిగి తీసుకొస్తే బాగా క్లీన్ అయిపోయింది చూడండి. ఇలా 15 రోజులకి ఒకసారి చేసుకుంటే జార్స్ ఎప్పటికీ వాసన రాకుండా ఫ్రెష్గా ఉంటాయి, బ్లేడ్స్ షార్ప్నెస్ కూడా పెరుగుతుంది. 10th చాపింగ్ బోర్డ్తో మనం కూరగాయలు కట్ చేస్తుంటాం, అది కొద్ది రోజులకి కలర్ మారి వాసన వస్తుంటుంది. అది ఎలా క్లీన్ చేయాలంటే చాపింగ్ బోర్డుని కడిగి దానిపైన సాల్ట్ని చల్లుకోండి, మన వంటల్లో యూజ్ చేసే సాల్ట్ ఉంది కదా ఆ సాల్ట్ని చల్లుకోండి. సగం నిమ్మచెక్కను తీసుకొని దాంతో రుద్దండి. ఇలా అంతా బాగా రుద్దిన తర్వాత 5 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత వాటర్తో కడిగితే చాపింగ్ బోర్డు క్లీన్ అయిపోయి ఉంటుందండి. తర్వాత తుడిచి ఆరబెట్టుకోండి. ఈ క్లీనింగ్ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఏ టిప్ నచ్చిందో, ఏ టిప్ మీరు యూస్ చేశారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సిరీస్ మెడికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.